ఈ నెల 24వ తేదీన ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వేడుకల నిర్వహణకు ఇసుక కొండపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బండారు ప్రసాద్ తెలియజేశారు. ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శనివారం యథావిధిగా ఆరాధనాది కార్యక్రమాలు ముగించి ఉదయం 5 నుండి రాత్రి 9 వరకు కోవిడ్-19 నిబంధనలు అనుసరించి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఉదయం 7 గంటలకు మొదటి బ్యాచ్, 10 గంటలకు రెండో బ్యాచ్ ప్రత్యేక ప్రతిమలు జరిపించనున్నట్లు తెలియజేశారు. పౌర్ణమికి వచ్చే భక్తులు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని శ్రీ స్వామివారిని ధరించవలసిందిగా కోరారు. ఆలయ అర్చకులు ఫణిహారం నరసింహమూర్తి ఆచార్యులు మాట్లాడుతూ, పౌర్ణమి రోజు ఉదయం 4 గంటలకు పూజలు మొదలవుతాయని, ధ్వజస్తంభ పూజలలో పాల్గొనేవారు 1,116 చెల్లించాలని తెలియజేశారు. ప్రభుత్వం వారికి చెప్పినటువంటి నిబంధనలు, కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులందరూ కూడా దర్శనాలకి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా స్వామివారి దర్శనాలు కొనసాగుతాయి. అదేవిధంగా స్వామివారి యొక్క వ్రతాలు ఉదయం నుంచి కూడా కోవిడ్ నిబంధనలు అనుసరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ జరపబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనానికి చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 5 ప్రదక్షిణాలు చేసుకొని స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణాలు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారి సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇది దేవాలయం విశిష్టత. దీని కారణం చేతనే ఇది ఇసుక కొండ అని, బాబాజీ కొండ అని, సజనాశ్రమ దేవస్థానం అనేటువంటి దేవాలయం